అప్పారావు గారు, ఈ గ్రామ పరిస్థితుల గురించి చెప్పండి. ముందుగా త్రాగునీరు గురించి చెప్పండి. ముందుగా ప్లానెట్ 9 టీవీ వారికి మా గ్రామం వచ్చినందుకు స్వాగతం పలుకుతూ, చిలకంపాడు గ్రామంలో మంచినీరు మాకు 40,000 కెపాసిటీ గల ట్యాంక్ ఒకటి, 60,000 గల కెపాసిటీ గల ట్యాంక్ రెండు ట్యాంకులు ఉన్నాయి. మ్యాక్సిమం ఇంచుమించు 80% సరిపోతుంది, ఇంకోటి ఉంటే బాగుంది అనుకుంటున్నాం. మా ఊరికి మంచినీళ్ళ ట్యాంకు ఒక 12-13 ఎకరాల్లో ఇంచుమించుగా ఉంది. ఆ ట్యాంకు తవ్వి ఒక 30 సంవత్సరాల పైన అయింది. మేము అధికారులకి అలాగే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము చాలాసార్లు మా గ్రాంట్ తగ్గించవలసిందిగా కోరి అడిగాము. వాళ్ళు మామూలుగా సరే ఎస్టిమేషన్ ఏంచి తీసుకురమ్మన్నారు, ఏం చేయమని ఈ సంవత్సరం తవ్వుదాం అనుకుంటున్నాం, డిసెంబర్ కల్లా తవ్వుదాం అనుకుంటున్నాం. మాకు వాటర్ ప్రాబ్లం అది తవ్వితే కనుక ఇంచుమించుగా మా ఊరికి వాటర్ సమస్య అనేది ఉండదు. ప్రజెంట్ ఇప్పటికి మాకు కాలువ పక్కన ఉన్న గోదావరి డెల్టా కాలువ పక్కన ఉన్న వల్లనే మాకు వాటర్ సమస్య అయితే ప్రధానంగా లేదు. అది తవ్వితే కనుక వాటర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, తర్వాత మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ఊర్లో ఎలా జరుగుతుంది? స్వచ్ఛ భారత్ బాగానే జరుగుతుందండి. మాకు గవర్నమెంట్ తరఫున రిక్షా ఒకటి ఎలక్ట్ చేశారు, దానికి మా పంచాయతీ నుంచి మేము 3,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టాము. అది కాక 3,000 రూపాయలకు రారు కాబట్టి ఇంటింటికి ఎంత అని పూజ చేసి స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి కూడా ఇంత డొనేషన్ ఇచ్చి ఆ కార్యక్రమం కూడా బాగానే జరుగుతుంది. మోడీ గారు కార్యక్రమం పెట్టినందుకు బాగా సంతోషంగా ఉంది అనేది. తర్వాత మోడీ గారు ప్రవేశపెట్టారు ఇప్పుడు బాత్రూమ్స్, బాత్రూమ్స్ కూడా కొంత ప్రాబ్లం ఉందండి. అది మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది ఏమవుతుందంటే రెండు నూతులు తవ్వాలని చెప్పేసి అంటున్నారు. ప్లేస్ సరిపోక చాలా మంది కట్టుకోలేదు, స్థలం ప్రాబ్లం వల్ల కట్టుకోలేదు. అయితే అది మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి జడ్పీ చైర్మన్ గారు మా మండలం హెడ్ క్వార్టర్లోనూ మీటింగ్ పెట్టి మేము అందరం సర్పంచ్లందరూ చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ఆయన ఎమ్మటే అధికారులకి ఆదేశాలు ఇచ్చారు, ఒక నుయ్యి తగ్గినా సరే అది స్థలం సరిపోను కాడ ఒక నుయ్యి తగ్గినా సరే ఇమ్మని చెప్పారు. అది ప్రభుత్వం మొత్తం ఇంచుమించుగా అంతా కూడా మేము అది గ్యాదర్ చేసి కట్టేటట్టు చేస్తున్నాం అనేది. తర్వాత డ్రైనేజీ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? డ్రైనేజీ కొద్దిగా మా ఊరికి కొద్దిగా ప్రాబ్లం అండి. డ్రైనేజీ అయితే పక్క డ్రైనేజీ మేము కచ్చే డ్రైనేజ్ తీసాం తప్ప పక్క డ్రైనేజీ ఎక్కడ కట్టలేదు. అయితే సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు అన్నీ పోసాం, డ్రైనేజీ వ్యవస్థ అన్నది ఇంకా పూర్తిగా మేము అది చేయలేదండి. ఇంకా కచ్చ డ్రైన్లు అయితే ఉన్నాయి. ఓకే, కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నాయండి? కరెంటు సమస్య లేదండి. కరెంట్ అయితే బాగానే ఉంది. కరెంటు సమస్యలు, లో వోల్టేజ్ రావడం, ట్రాన్స్ఫార్మర్లు అన్ని బాగానే ఉన్నాయండి, మాకు వోల్టేజ్ సమస్య అయితే లేదు. తర్వాత రుణాల పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ? అంటే బీసీ రుణాలు కానీ ఎస్సీ ఆల్రెడీ మొన్నే వారం రోజుల కింద మాకు నోటిఫికేషన్ వచ్చిందండి. మాకు ఊళ్ళో టామ్టామ్ వేసి బీసీ అదే మన మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోమన్నాం. ఆల్రెడీ 2 రోజుల కిందట మేము గ్రామస్తులతో అప్లై చేయడం జరిగింది, అప్లై చేశారండి అది. తర్వాత పింఛన్లు ఇంతకుముందు అయితే మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరిగేది, ఇప్పుడు పంచాయతీ ద్వారా ఇస్తున్నాం ఇప్పుడు. అది ఇప్పుడు అప్పుడు బాగుందండి, ఇప్పుడు మీకు బాగానే ఉంది. పంచాయతీ ద్వారా ఇచ్చిన తర్వాత అందరూ కొద్దిగా ఏదన్నా నడవలేని వాళ్ళు ఎవరన్నా ముసలు బాగా ఎదుగున్న వాళ్ళు మేము డైరెక్ట్ మా సెక్రటరీ మేము ఎవరొకరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మీకు ఆర్టీసీ సౌకర్యం ఎలా ఉంది? మాకు మెయిన్ రోడ్ అండి, ఆర్టీసీ ప్రాబ్లం ఉండదు. మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అంటే ఏమి ఉండదండి మాకు మెయిన్ రోడ్డు. తర్వాత జన్ధన్ యోజన పథకం ఉంది కదండి, ఆ పథకం ఎలా మీకు అమలైందండి? దాని గురించి పెద్ద అవగాహన లేదండి. అదే జీరో బ్యాలెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ లే, మొత్తం అకౌంట్స్ అయితే ఇంచుమించుగా 99% ఓపెన్ చేసేవాడు మా ఊరి నుంచి మొత్తం అందరూ. ఈ డ్వాక్రాలో ఉన్నవాళ్ళు అలాగే రైతు గ్రూప్లో ఉన్నవాళ్ళు అందరూ ఇంచుమించుగా 99% అది ఓపెన్ చేసేవాడు అనేది. ఓకే, తర్వాత విద్య వైద్యం ఎలా ఉందండి గ్రామానికి? విద్య మా ఊరు 8th class వరకు ఉందండి. ఇది వైద్యం అంటే మాకు దగ్గరలో పిప్పర గవర్నమెంట్ హాస్పిటల్ పిప్పర్లో ఉంది, మాకు ఈ నర్సు అలా బాగానే డైలీ వచ్చి చూసుకుంటూ ఉంటారు అన్నట్టు. వైద్యం అండి, విద్య అండి? విద్య కూడా మాకు మా ఊళ్ళో 8th class వరకు ఉందండి మాకు స్కూలు. 8th class నుంచి ఈ సంవత్సరం 9th class కూడా పెడదాం అనుకున్నాం, కాకపోతే కొన్ని మాకు రూమ్స్ సరిపోగా గ్రాండ్ అయింది కానీ మేము కట్టలేకపోయాం అనేది. ఈ వచ్చే సంవత్సరానికి 9th class కూడా ప్రొవైడ్ చేస్తారు. గ్రాంట్ అయింది కట్టలేకపోవడం అంటే ఎట్లా? ఎలక్ట్రికల్లీ ప్రాబ్లం అనేది, ఎలక్ట్రికల్లీ మాకు ట్రాన్స్ఫర్ ఒకటి స్కూల్ పక్కనే మాకు ట్రాన్స్ఫర్ ఉంది. ఆ ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినా సరే అతను ఎలక్ట్రికల్లీ తీర్తలేదండి మాకు. అది ఆ ఎలక్ట్రికల్ అది ట్రాన్స్ఫర్ పక్కకు మారితే కనుక ఇంకో రూము మాకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. అది మేము కట్టినప్పుడు దాంట్లోకి ఈ సంవత్సరం అసలు పెట్టాలి ఎలక్ట్రికల్లీ వల్ల మాకు అది మేము కట్టలేకపోయాం అది. అందువల్ల ఆగిపోయింది, డిలే అయిపోయింది అది. లేకపోతే ఈ సంవత్సరం మాకు 9th class కూడా మా ఊరికి వచ్చినాయండి. తర్వాత అప్పారావు గారు మీ పదవీ కాలం పూర్తయ్యే లోపు
మీరు ఈ గ్రామాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? నేను మంచినీళ్ళ ట్యాంకు మాకు చుట్టూ ప్రహరీ గోడ, చుట్టూ రివిట్మెంట్ తోటి మాకు ప్రహరీ గోడ కట్టి చెరువు తవ్వి మాకు మా చిరకంబాడ గ్రామ ప్రజలకి అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలని మా కాన్సెప్ట్ అనేది. నేను అది మాకు అదినే అవుట్ చిలకంపాడుకి అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ అంటే మాకు ఊరు బయట నుంచి ఊరు చుట్టూ తిరిగి రోడ్డు ఒకటి ఉందనేది శ్మశానం నుంచి ఆ రోడ్డు ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోడ్డు ఒకటి మాకు సీసీ రోడ్డు అయితే ఇంచుమించుగా మాకు సీసీ రోడ్లు అన్నది మా ఊరికి మొత్తం పూర్తవునట్టు అయితే అవుద్ది అనేది. ఓకే ఓకే, ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారండి? మెయిన్ కాన్సెప్ట్ మాకు వాటర్ చెరువు గురించి అండి, చివరి చుట్టూ రిబ్రిట్మెంట్ కట్టి మాకు ఆక్యుపేషన్ ఏమైనా గురవడం జరిగింది? ఏం లేదండి, ఆక్యుపేషన్ ఏం లేదు, చుట్టూ అది సపరేట్గా ఉండడం వలన ఎవరు ఆక్యుపై చేసుకుంటా కూడా అది అవకాశం లేదనేది. ఆల్రెడీ మేము చేసినవి మేము వచ్చిన తర్వాత కూడా సీసీ రోడ్లు ఉన్న బ్యాలెన్స్ అన్నీ వేసాం, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టామండి, ఒకటి ఏమో మాకు చంద్రశేఖర స్వామి ఆలయం ఒకటి ఉంది దానికి అర్చకులకి ఒక రెండు రూములు అది ఒకటి కట్టామండి, అలాగే మాకు ఎంపీ గ్రాంట్లోనే సీసీ రోడ్లు కూడా ఇచ్చారు అవి కూడా వేసాము. మీకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది, మీరు ఈ అనుభవాన్ని ఉపయోగించి ఇంకా గ్రాంట్లు ఏమైనా తేవాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళ సపోర్ట్ గారు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళామండి. మామూలుగా మేము వర్క్ ఆర్డర్లు మామూలుగా శాంక్షన్ చేసి చేయమని చెప్పి మేము ఆర్డర్స్ ఎస్టిమేషన్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాము ఇంకా రెండు మూడు వర్క్లకి, అవి ఇస్తానని హామీ ఇచ్చారని ఇస్తే కనుక మాకు ఇంచుమించుగా మా ఊరు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నామండి.